హలో నమస్తే వెల్కమ్ టు వైడ్రీమ్ న్యూస్ ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో లక్షా తొంభై ఒక్క వేల నూట ఇరవై ఆరు పోస్టులు ఖాళీలు ఉన్నట్టు వెల్లడించడం జరిగింది ఈ ఆర్టికల్లో రాష్ట్రంలో ముప్పై ముప్పై తొమ్మిది శాతం పోస్టులు వెకెట్ పోస్టులు ఉన్నట్టు తెలియజేయడం జరిగింది ఇది పిఆర్సి నివేదికలోనే వెల్లడించడం జరిగింది రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో తొంభై ఒక్క వేల నూట ఇరవై ఆరు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు పిఆర్సి నివేదికలో వెల్లడించడం జరిగింది మూడు లక్షల ఒక్క వంద డెబ్బై ఎనిమిది మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని పిఆర్సి తన రిపోర్ట్లో పేర్కొంది రిపోర్ట్లో వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం శాంక్షన్ పోస్టుల్లో ముప్పై తొమ్మిది శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయని లెక్క తేలింది ఈ ముప్పై తొమ్మిది శాతం ఖాళీల్లో ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మందిని అవుట్సోర్సింగ్ ప్రాతిపదికగా తీసుకోవడం జరిగిందని తెలియజేయడం జరిగింది ఈ పోస్టులను పక్కకు పెట్టినా పదహారు పాయింట్ ఎనిమిది ఒక్క శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయని లెక్క తేల్చారు శాఖల వారీగా ఖాళీలు చూసినట్టయితే అత్యధికంగా స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో లక్షా ముప్పై ఏడు వేల ఆరు వందల యాభై ఒక్క పోస్టులు శాంక్షన్డ్ కాగా లక్ష పదమూడు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది ఆ తర్వాత ఓంశాఖలో తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై నాలుగు పోస్టులు మంజూరు కాగా అరవై ఒక్క వేల రెండు వందల పన్నెండు మంది ఉద్యోగులు ఉన్నారు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో యాభై రెండు వేల తొమ్మిది వందల ఆరు పోస్టులు ఉండగా ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై ఆరు మంది పనిచేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇరవై ఏడు వేల ఏడు వందల ఎనభై ఆరు పోస్టులకు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది పనిచేస్తున్నారు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో ఇరవై ఆరు వేల రెండు వందల ఒక్క పోస్టులు శాంక్షన్ కాగా పదమూడు వేల ఐదు వందల డెబ్భై మూడు మంది ప్రస్తుతం ఉన్నట్లు తేల్చింది మొత్తం ఈ ఐదు డిపార్ట్మెంట్లలో కలిసి మూడు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఉండగా రెండు లక్షల ముప్పై వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఎంప్లాయీస్ పనిచేస్తున్నట్టు విధుల్లో ఉన్నట్టు పిఆర్సి నివేదికలో స్పష్టమవుతుంది రాష్ట్రంలోని చాలా డిపార్ట్మెంట్లలో పోలీసులు పోస్టులు ఖాళీగా ఉన్న ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి వస్తే రాష్ట్రంలోని పలు డిపార్ట్మెంట్లు సరిగ్గా స్పందించడం లేదని కూడా పిఆర్సి నివేదికలలో వెల్లడించడం జరిగింది ముఖ్యంగా రెవెన్యూ ఏ రెవెన్యూ హోమ్ ఎంఏయడి పీఆర్ అండ్ ఆర్టీ డిపార్ట్మెంట్లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ లేవల్ల కూడా సమస్యలు గాలికి వదిలేస్తున్నారని స్పష్టం చేయడం జరిగింది రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ను మెరుగుపరచడానికి వీటిని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది ఈ విషయంపై ఉద్యోగులు విజ్ఞప్తులు చేసిన వివరణలు కూడా ఇచ్చారని వా పిఆర్సి నివేదికలో వెల్లడించడం జరిగింది ప్రస్తుతానికి ముప్పై ముప్పై తొమ్మిది పర్సెంట్ పోస్టులు వేకెంట్ ఉన్నట్టు లక్షా తొంభై ఒక్క వేల నూట ఇరవై పోస్టులు ఖాళీగా వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నట్లు పిఆర్సి నివేదికలో స్పష్టంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది